ఆంధ్రప్రదేశ్ లో రెండో రోజు కూడా పెన్షన్ల కోసం ఎదురు చూపులు తప్పటం లేదు. పెన్షన్లు తీసుకునేందుకు సచివాలయాల దగ్గర లబ్ధిదారులు పడిగాపులు కాస్తున్నారు. సచివాలయాలకు వెళ్ళలేక కొంతమంది వెళ్తూ దారి మధ్యలో సొమ్మసిల్లి పడిపోతున్నారు. కడప జిల్లాలో పెన్షన్ల కోసం వృద్ధులు గంటల తరబడి వేచి చూస్తున్నారు. మండు టెండల్లో నిలుచోవాల్సి రావడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎండ వేడికి తట్టుకోలేక పెన్షన్ డబ్బు తీసుకోకుండానే ఇళ్లకు వెళ్లిపోతున్నారు. విజయవాడలో కూడా లబ్ధిదారులు సచివాలయాల దగ్గర పడిగాపులు కాస్తున్నారు. ప్రతి నెల 1వ తేదీన ఇంటికే పెన్షన్ వచ్చేది, కానీ ఇప్పుడు సచివాలయం దగ్గరకు వెళ్లి తీసుకోవాల్సిన పరిస్థితి. దీంతో వృద్ధులు ఎండలో అష్టకష్టాలు పడుతున్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం న్యూ ఆర్ఆర్ పేటలో పెన్షన్ కోసం వెళ్లిన ఓ అవ్వ టూ వీలర్ ఎక్కుతూ పడిపోయింది. అయితే ఎలాంటి దెబ్బలు తగలేదు. పెన్షనే తమ జీవనాధారమైన ఎంతో మంది ఇప్పుడు ఆ పెన్షన్ కోసం ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇక విజయనగరంలోనూ పెన్షన్ తిప్పలు తప్పలేదు. పెన్షన్ కోసం సచివాలయాల దగ్గర బారులు తీరారు వృద్ధులు. పెన్షనే జీవనాధారమైన అవ్వాతాతలు ఆ పెన్షన్ తీసుకోవడానికి ఆపసోపాలు పడుతున్నారు. ఇంటికొచ్చి పెన్షన్ డబ్బులు ఇవ్వటమే బాగుంది అంటున్నారు. అటు శ్రీకాకుళం జిల్లాలోనూ అదే గోస కనిపిస్తోంది. గంటల తరబడి వెయిట్ చేయాల్సి వస్తోందని ఆవేదన చెందుతున్నారు వృద్ధులు. దయచేసి మాకు ఇంటి వద్దకే పింఛన్ ఇవ్వండి అంటూ వేడుకుంటున్నారు. ఒంగోలులో పెన్షన్ కోసం సచివాలయాల దగ్గర బారులు తీరారు వృద్ధులు. 2-3 గంటల పాటు లైన్లలో నిల్చున్న లబ్ధిదారులు ఎండవేడికి తట్టుకోలేక ఇళ్లకి తిరిగి వెళ్లిపోతున్నారు. ఎప్పటిలా ఇంటికే వచ్చి పెన్షన్లు పంపిణీ చేస్తే ఇలాంటి ఇబ్బందులు ఉండవు అంటున్నారు. తిరుపతిలోనూ సేమ్ సీన్ కనిపిస్తోంది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. గంటల తరబడి క్యూలో నిల్చోలేకపోతున్నారు. లైన్లలో నిలబడి కింద పడితే ఎవరు బాధ్యులు? ఇక దివ్యాంగుల పరిస్థితి దయనీయంగా ఉందని వృద్ధులు వాపోతున్నారు.